గ్రంథము నాలుగవ అధ్యాయము బోయజు పురద్వారం నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకునకు కలిగిన భూభాగమును అమ్మివేయించున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను అందుకతడు నేను నేను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యుద్ధ నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను ఇజ్రాయేలీయులలో బంధు ధర్మమును గూడ్చిగాని క్రయ విక్రయములను గూడ్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీ కలిగినది యావత్తును కెల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి నేను నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెన్లు చేసుకొనిచున్నాను దీనికి మీరు ఈ దినమున ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్దిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన చేయును చేయునుగాక ఎఫ్రతాలు నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లేహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక యహోవా ఈ యవ్వను రాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరసు కుటుంబము గాక అనిరి కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుణ్ణి కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతినందుగాక ఆయన నామము ఇజ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదీగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన ఎష్ఐ యొక్క తండ్రి పెరసు వంశావళి ఏదనగా పెరసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదామును కనెను అమ్మినాదాబు నయోస్సోను కనెను నయోస్సోను షల్మాను కనెను షెల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎస్షైని కనెను ఎస్ఐ దావీదును కనెను